అధికారీతన పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాడు జగన్ రెడ్డి, దుర్మార్గంగా వాడుకొని వదిలేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అనంతరం కూడా వీళ్ళ కక్షలు కార్పణ్యాలు తీరక ఇంకా రాష్ట్రాన్ని రావణ కాస్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొంతమంది అధికారులు, కొంతమంది విచ్చలవిడిగా. నేను అడుగుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, పిన్నెల్లి సోదరుల్ని, రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి. మొత్తం చట్ట ఉల్లంఘనలకి ఇవాళ సస్పెండ్ చేసిన అధికారుల కాల్ డేటాని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సిట్టు ఆ రోజు గొడవలు జరిగిన దాని నుంచి ముందు నుంచి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా, డిఎస్పీల కాల్ డేటా, సిఏల కాల్ డేటా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాల్ డేటా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాల్ డేటా, చెవిరెడ్డి కుమారుడి కాల్ డేటా, భూమన కరుణాకర్ రెడ్డి కాల్ డేటా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాల్ డేటా తీయండి. మొత్తం తీసి విచారణకు పిలిచి ఫోన్లు సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరొక దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే మాచర్లో పన్నాళ్ళలో మొత్తం ఊర్లు వదిలేసి బయటికి పారిపోయారు మొన్న జరిగినటువంటి గొడవలకి. ఏదైతే మా చంద్రగిరి కంటెస్టెడ్ క్యాండిడేట్ పులివర్తి నాని ఉన్నాడో, నాని మీద చేసిన దాడికి సభ్య సమాజం ఉలిక్కిపడింది. వైసీపీ రౌడిజానికి, వైసీపీ గుండాయిజానికి మరొకసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మరొకసారి చూసింది.